ఆయన పరిపాలన నెంబర్ వన్ ఉంటే అది ఆయన జనాలందరినీ పట్టించుకుని ఆయన పరిపాలన చేస్తున్న శుభ్రంగా అందరూ బాగుంటాయి. ఎలక్షన్ గురించి అంటే మరి పెడతాం మంచిదంటే మరి తర్వాత శాసనసభ దిగిపోద్దిగా మరి పెడతాం మంచిదే మరి ఎన్నికలు. ఇప్పుడు అంటే కరోనా అంటే వ్యాధి పెరిగిపోయింది కాబట్టి వద్దన్నారు. ఇప్పుడు నివారణ రోగ నివారణ శక్తి వచ్చిందిగా అందుకు పెడుతున్నారు. అది ఎవరు గెలుస్తారండి మనం ఎలా చెప్తాం, ఎలా చెప్తాం మనమా, మన నిమిత్తం మాత్రం మనం ఎలా చెప్తాం, అది ఎవరు గెలుస్తాం మరి దానికి. అది ప్రతిదీ అంటే మరి టీడీపీ ఏదో పోటీ ఉండాలిగా, పోటీ లేకపోతే ఎలా ఉంటుంది. అది వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటా మళ్ళీ. అది విషయాలంటే మనకు ఎలా తెలుస్తుంది మేడం. అది అంత ఉన్నాయి అందుకుంటే ఎలా ఉంటే అందరిని ఎగ్రీ తీసుకుంటున్నారు. వాలంటీర్లు వచ్చి చేస్తున్నారు కదా, అన్ని వాళ్ళే తీసుకుంటున్నారు ఇంటికి వచ్చి. బాగానే ఉంది ఈ టైంలో కరెక్ట్ కాదండి, కరోనా ఎక్కువైంది కదా. ఆల్రెడీ ఇప్పుడే కేసులు తగ్గుతున్నాయి, మళ్ళీ పెడితే పెరగచ్చు, మళ్ళీ జగనే వస్తాయి. పథకాలు అలా చేస్తున్నాడు కదా. బాగా నచ్చినాయి అంటే అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు అమ్మఒడి ఒకటి ఇస్తున్నాడు, టీచర్ ఎంబెన్స్ బదులు దాన్ని అది ఇస్తున్నాడు అమ్మఒడి. ఇంటింటికి వాలంటీర్లు పంపించి ఏ కావాలంటే అవి చేస్తున్నాడు. మనం అక్కడికి వెళ్లకుండా సచివాలయం నుంచి డైరెక్ట్గా వాళ్ళే వస్తున్నారు. ఇంతకుముందు ఏదన్నా సర్టిఫికేట్లు తీసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు అది లేదు. కరెక్ట్గా ఇంటికి వాళ్ళే తీసుకొచ్చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అయితే బాగానే ఉందండి, ఇబ్బంది ఉంది. కష్టం అధికారంలోకి రావటం కష్టం టీడీపీ, దాని గురించి ఐడియా లేదండి. అయితే మట్టికి కరెక్ట్ అవ్వచ్చు, ఆక్యుపై చేశారు అంటున్నారు కదా, దాని విషయంలో ఈ మరి పైన ఏం జరుగుతుందని తెలియదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.